మన మనస్సు కానీ మన దృష్టి కానీ లోపం జరిగితే పరమశివుడు మీకు ఎందుకయ్యా ఆయన మన పూర్తిగా కన్యాదానం చేసి ఆయనకు మూడు ఉన్నాయి కనుక మూడు కన్నులు ఒకటేసారి తెరిచేసరికి మూడో కన్ను తెరవగానే అందులో ఉండేటువంటి అగ్నిహోత్రము ద్వారా మనమధుడు భస్మమైపోయినాడు. భస్మమైపోగానే పార్వతి అమ్మవారిని అదే సమయంలో అందరూ చెప్పండి మమ ఆచంద అర్క అనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపరా ప్రాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యాబల పురుషోత్తర గణహారానాంతర్భూత కన్యారానాంతరణేత పూర్వభాదినాం లక్ష్మీ నారాయణ వరముద్దిశ్య శ్రీ లక్ష్మీ నారాయణ వరప్రీత్యర్థం కన్యార్థమాగతమిమం వరం మధుపర్కేణ పూజయిష్యే అథ వరాన కురువన్ను రగగ్రం ఆసనం దత్యాత్. ఉదగగ్రం కోర్తుంది ధారాగత రాష్ట్ర ద్వేషీని గురుషోపనిషదే రాష్ట్రదస్యాధారేమాత్మద్వేషం ఆపపారాయి నిధాతా ప్రహ పూర్వకం కన్యాదానం కరిష్యే. అందరం ఇక్కడ కూర్చొని ఆలయ సేవా సమితి వారు రేపటి రోజు శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి కళ్యాణ మహోత్సవం అంటే ఎదుగుకోలేనప్పటి నుంచి అమ్మవారి యొక్క వైభవం అందరికీ తెలుసు. అందరు శివపురాణం విని ఉన్న వాళ్ళే. ఏం జరిగిందట అంటే సాక్షాత్తు శివుడు దక్ష యజ్ఞం తర్వాత పార్వతి అమ్మవారు చిరగ్ని కుండంలో పడిపోయి భస్మంగా మారిన తర్వాత సాక్షాత్తు పరమశివుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు చేసేటువంటి పరమశివుని దగ్గరికి హిమవంతుడు సాక్షాత్తు హిమవంతుడు వెళ్ళి నమస్కరించి స్వామి అన్ని పర్వతాల దగ్గర తపస్సు చేసుకుని చివరికి నా దగ్గరికి వచ్చినావు కనుక మరి నీ తపస్సు చేసుకునేటువంటి స్థలంలో నీకు సేవ చేయడానికి మా కుమార్తెని ఇస్తానని చెప్పినాడట. చెప్పగానే పరమశివుడు అన్నాడు ఎవరు అవసరం లేదయ్యా నా వెంబడి నంది ఉన్నాడు బృంగి ఉన్నాడు ఇత్యాది గణాదులన్నీ ఉన్నాయి కనుక మీ కుమార్తె అవసరం లేదంటే లేదు లేదు తప్పకుండా మా అమ్మ ఆయన తపస్సులో ఆయననే ఉన్నాడు తప్ప ఒక్కసారి కూడా పార్వతి అమ్మవారిని చూడలేదట. పార్వతి అమ్మవారిని చూడకపోతే కళ్యాణం ఎట్లా జరగాలి అక్కడ లోక కళ్యాణార్థమై రాక్షస సంహారం అక్కడ జరగాలి కనుక దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేసినాడు స్వామి వారి ద్వారా ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుని ద్వారా రాక్షస సంహారం జరిగితే తప్ప మా పదవులు మాకేవి రావు నేను ఆయన వరిస్తానంటే కాలమ్మ పదాలు వేసుకొని అందంగా సుకుమారంగా ఒక రాజ్యంలో కన్యగా పెరిగినటువంటి
సావధారి పాంచాల గుప్తే మణి రత్న ధారే నిత్య విజయం దామరాజు కృష్ణానంద విజయకళ్యాణ్ హైదరాబాద్ గారు 5001 శ్రీ ఆనందం అనురాధ గారు 1016 వి నాగరాజు ప్రతిభ హైదరాబాద్ 1016 హైదరాబాద్ గారు 1016 జోగినపల్లి వేణు తేజస్విని 1016 శ్రీ రమేష్ విజయలక్ష్మి హైదరాబాద్ గారు 1016 పూర్ణ శ్రీనివాస్ సర్ల గారు 50 కిలోల అది ఈసారి కూడా మనం నిర్వహించుకోవాలి అదే ఈ సంవత్సరం కూడా మరి మనం నిర్వహించుకోవడానికి అధ్యక్షుల వారి అనుమతితో మరి కార్యవర్గం యొక్క అనుమతితో మనం ముందుకు సాగుదాం April 6న మనకు హనుమాన్ జయంతి ఉంది అయితే మనకు రథంతో రథోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పేసి అధ్యక్ష కార్యవర్గం పక్షాన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం మనం గత సంవత్సరం అనుకోకుండా నరేంద్ర శర్మ ఆయుధ్యం
మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా శివరాత్రి కంటే ఒక రోజు ముందుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వైభోగం అత్యంత ఆనందదాయకంగా సేవా సమితి వారు భక్తుల మధ్య అద్భుతంగా స్వామి కళ్యాణం చేయించుకున్నారు కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాల్గొనలేక సమయాభావము చేత ఇళ్ళలో ఉండి కళ్యాణాన్ని తిలకించే వారికి అట్లాగే ఈ కళ్యాణాన్ని చూపిస్తున్న వారికి ఆ పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాలు ఎప్పటికీ కలిగి ఆయురారోగ్య భోగ భాగ్యాలతో అధికారులు అనధికారులు విద్యార్థులు అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క కృప చేత వారు సంకల్పించిన ప్రతి కార్యం నిర్విఘ్నంగా జరిగి వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి కళ్యాణ పరంపరలు కొనసాగుతూ అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని యొక్క కృప అందరికీ ఉండాలని ఇవాంటి రోజున కళ్యాణోత్సవం తదుపరి రేపటి రోజున ఇక్కడ ఆలయ నియమ నిబంధనలను పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు అద్భుతమైన రీతిలో అందరి స్వహస్తముల చేత అభిషేక కార్యక్రమం సాయంకాలం యథావిధిగా ఇక్కడ గాన లహరి కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమంలో మీ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా ప్రతి ఒక్కరిని గ్రామ పట్టణ ఉండేటువంటి ప్రతి ప్రజలని సేవా సమితి వారు పేరు పేరున ఆహ్వానిస్తున్నారు కనుక అటువంటి ఆహ్వానాన్ని మన్నించి అందరు రావాల్సిందిగా కోరుతున్నారు బోలా శంకర భగవానికి నమః పార్వతీ పతయే